Hello everyone, welcome back to my channel. This recipe is for Chintapandu paste ni 3 months varaku kuda ela store chesukovali anedi chupichabothunnanu. Ippudu indiloki kavalsina ingredients list note cheseskondi. First manam oka bowl loki hot water teesesukovali. Ikkada nenu 200 ml hot water teesukunnanu. మనం చింతపండుని చన్నీళ్ళలో కంటే వేడినీళ్ళలో నానబెడితే చాలా తొందరగా నానుతుంది 100 గ్రామ్స్ చింతపండు తీసుకుంటున్నాను నేను మీకు వాటర్ ఇంకొంచెం ఎక్కువ పట్టేనా కానీ యాడ్ చేసుకోవచ్చు మనకి చింతపండు పేస్ట్ అనేది కూడా ఇది ఇలా ప్రిపేర్ చేసుకుంటే 3 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు బూజు పట్టడం కానీ పాడవడం కానీ జరగదు ఇలా 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి మూత పెట్టేసుకొని ఇలా 1 అవర్ నానబెట్టిన తర్వాత చూస్తే చూడండి మనం స్క్వీజ్ చేస్తే పేస్ట్ మనకి పల్ప్ ప్యూరీ ఈజీగా వచ్చేస్తుంది చన్నీళ్ళలో కంటే వేడినీళ్ళలో నానబెట్టడం వల్ల మనకి చాలా తొందరగా వస్తుంది సో ఇప్పుడు ఇలా మనం స్క్వీజ్ చేసుకున్న తర్వాత దీన్ని స్ట్రెయిన్ అవుట్ చేసుకోవాలి స్ట్రెయిన్ అవుట్ చేసుకుంటే ఏంటంటే ఇందులో మనకి వేస్ట్ ఏదైతే ఉందో అది మొత్తం సెపరేట్ అయిపోతుంది ఇఫ్ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మనం స్ట్రెయినర్ తీసుకొని స్ట్రెయిన్ అవుట్ చేసుకోవాలి మనం ఈ చింతపండు పేస్ట్ని రెడీ చేసి పెట్టుకుంటే సాంబార్లోకి కానీ పులిహోరకి కానీ లేదంటే పప్పుచారు రసం ఇలా వేటిల్లోకి మనం చింతపండు వేసుకోవాలన్నా కూడా ఇది ఎంతైతే పడుతుందో ఒక స్పూన్ లేదా 2 స్పూన్స్ ఎంతైతే పడుతుందో అది మనం యూజ్ చేసేసుకోవచ్చు మనకి 3 మంత్స్ వరకు కూడా పాడవకుండా ఈజీగా నిల్వ ఉండేలానే నేను ఈ మెథడ్ చూపిస్తున్నాను ఇలా మనం స్ట్రెయిన్ అవుట్ చేసుకున్న తర్వాత ఈ ప్యూరీ మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని సో దీన్ని ఏం చేయాలి అంటే మనం స్టవ్ మీద పెట్టేసి ఉడకపెట్టుకోవాలి చూసారు కదా స్ట్రెయిన్ అవుట్ చేయడం వల్ల మనకి ఈ పల్ప్ అంతా సెపరేట్ అయిపోయింది ప్యూరీ మనకి చాలా సాఫ్ట్గా వచ్చేసింది ఇలా ఈ పల్ప్ అంతా తీసేయడం వల్ల ఏంటంటే మనకి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇది మనం టామరిండ్ చట్నీ కూడా చేసుకోవచ్చు కొంచెం జాగరి అలాగే కారం వేసుకొని సో ఇప్పుడు మనం పేస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ నేను పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ప్రిజర్వ్ చేసుకోవడానికి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు మనకి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ ప్యూరీని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఈ ప్యూరీని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి ఈ పేస్ట్ మనకి థిక్గా దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇక్కడ మనకి కొంచెం లూజ్గా ఉంది కదా కన్సిస్టెన్సీ మనకి థిక్గా పేస్ట్లా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి సో ఇప్పుడు ఆయిల్ మొత్తం పేస్ట్లో కలిసేంత వరకు ఒకసారి కలిపేసుకోవాలి మనం స్టోర్ చేసుకోవాలి అని అంటే ఇందులో సాల్ట్ వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ 4 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను మీరు ఏదైనా రెసిపీ చేసేటప్పుడు ఈ పేస్ట్ యూజ్ చేసేటట్లయితే ఇందులో సాల్ట్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి కొంచెం చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత మనం మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఉడికించుకోవాలి ఈ పేస్ట్ అంతా మనకి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మనం జనరల్గా పులిహోర మిక్స్ కోసం తాలింపు గింజల్ని కూడా ఇందులో వేసేసుకొని పులిహోర మిక్స్లా చేసుకోవచ్చు బట్ అలా చేస్తే ఏమవుతుంది అంటే తాలింపు గింజలు మనకి కొన్ని రోజులకి మెత్తబడిపోతాయి కాబట్టి పులిహోర చేసేటప్పుడు ఈ పేస్ట్ కలిపేసుకొని తాలింపు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టుకుంటే మనకి పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది అంతేకాకుండా మనకి ఈవినింగ్ స్నాక్స్కి చాట్ అలాగే పానీపూరీల్లోకి టామరిండ్ చట్నీ యూజ్ చేస్తాం కదా సో ఈ పేస్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే టామరిండ్ చట్నీ కూడా ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకోగలుగుతాము సో ఫ్రెండ్స్ చూసారు కదా టామరిండ్ పేస్ట్ ఎలా చేసుకోవాలి ప్రిజర్వ్ ఎలా చేసుకోవాలి అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోదు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయడం వల్ల నా రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి మరొక కొత్త రెసిపీతో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో